మాదిగ సామాజిక వర్గాన్ని అణచివేశారు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు. వారిని పశువుల కంటే హీనంగా చూశారు. కాని మాదిగ సామాజిక వర్గానికి అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీ. మీకోసం నేనున్నాను అంటూ మాదిగ బిడ్డలకు ధైర్యం చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. 33 లక్షల మంది మాదిగ బిడ్డలకు మోడీ అండగా నిలబడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా మాదిగలు పోరాడుతుంటే మాయమాటలు చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వారిని మోసం చేస్తున్నాయి. నరేంద్ర మోడీ మాత్రం మాదిగ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందుకొచ్చారు. వారికి న్యాయం చేసేందుకు నడుం బిగించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి 3 దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. దళిత బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ఫైట్ చేస్తోంది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు వారి పోరాటాన్ని పట్టించుకోనేలేదు. మాయమాటలు చెప్పి మోసం చేశారే తప్ప వారి ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. పైగా మాదిగలను 3 దశాబ్దాలుగా ఆయా పార్టీలు అణచివేస్తూనే ఉన్నాయి. వారికి కనీస హక్కులు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు మాదిగ బిడ్డలను దూరం పెడితే వారికి అండగా నిలబడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. వారి ఆవేదనను అర్థం చేసుకుని మాదిగ బిడ్డలకు న్యాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలిచ్చిన హామీలన్నీ ఉపన్యాసాలకే పరిమితమయ్యాయి. కానీ ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తరపున కమిటీ వేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటం న్యాయమైందని, వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామని మోడీ ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాయమాటలు చెప్పే పార్టీలు, మాటలతో కోటలు గట్టే పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు, చేతల్లో చూపించే పార్టీ. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బీసీ బిడ్డను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని చేసింది. అలాగే ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసింది. 2వ సారి అధికారంలోకి వచ్చాక గిరిజన మహిళ ద్రౌపది ముర్మును బీజేపీ రాష్ట్రపతిని చేసింది. కాంగ్రెస్ మాత్రం అగ్రకులస్తులకు పదవులు కట్టబెట్టి అణగారిన వర్గాలకు మొండి చేయి చూపించింది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేస్తామని మోడీ ప్రకటించడంతో మాదిగ బిడ్డల్లో ఆశలు చిగురించాయి. 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఫలించబోతోందని, అది మోడీతోనే సాధ్యమని భావిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాలన్నా, మాదిగలకు న్యాయం జరగాలన్నా, బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం దక్కాలన్నా అది బీజేపీ సర్కార్తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకొస్తే తమకు మరింత అన్యాయమే జరుగుతుందని మాదిగ బిడ్డలంటున్నారు. అందుకే 33 లక్షల మంది మాదిగ బిడ్డలు భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి జై కొడుతున్నారు.